మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. నమస్కారం. అప్పుడు చెప్పారు భయ్, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు ఈ మధ్యలో అనేకమైన ఉత్తరాలు రాస్తాడు. ప్రజలేమో సమస్యలు తీర్చండి అని చెప్పి నన్ను ప్రజాప్రతినిధి ఎన్నుకుంటే, ప్రజల సమస్యలు తీర్చడానికి బదులు ప్రజల సమస్యలను తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర విన్నవించుకొని ప్రభుత్వం ద్వారా ఆ పనులను చేయించి ప్రజల యొక్క అవసరాలను తీర్చుకునే బాధ్యత ప్రజలు తనకు అప్పగించారు. కేవలం కేటీఆర్ గారు ఏం చేస్తున్నంటే ఉత్తరాలు రాస్తాడు ఆయన, ప్రధానికి ఉత్తరం, ఎందుకంటే నామోషితనం ఉన్నట్టుంది ఆయన. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమస్యలు విన్నవించి మంత్రుల దగ్గరకు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ సమస్యలు విన్నవించి వాటిని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరడం ఒక ప్రజాప్రతినిధిగా తన ధర్మం. ఎంతసేపు ఆరోపణలు చేయడం, ఆరోపణలు చేసి అందులో ఏదో కోడిగుడ్డు పైన ఈకెత్తగలని ఈకెత్తగలని రకంగా అనేకమైన ఆరోపణలు చేసుకుంటూ పోతుంది. నిన్న మొన్న ఉత్తరం రాసిండు, ఏమని రాసిండంటే సిరిసిల్ల ప్రాంతంలో జరుగుతున్న నేత కార్మికుల ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఉత్తరం రాసింది. ఇక్కడ దీనికి ఆద్యుడు ఎవరిక్కడ? ఈ సమస్యకు మూల కారణం ఇవ్వడనే సంగతి ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఇలాగే ఆ సమస్యకు మూల కారణం ఈ ప్రాంతానికి గత 10 సంవత్సరాలుగా మంత్రిగా ఉండి నీవు పెట్టిన పీడనే తప్ప ఇంకోటి కాదు. అది అలా ఇలా బంగారు తెలంగాణ పేరు పైన తెలంగాణ ప్రజల బతుకులన్నీ కూడా ఆగం చేసి ఇవాళ వాళ్ళ బతుకులను ఛిద్రం చేసిన ఘనత నీకు దక్కింది. ఇక్కడ ముఖ్యంగా మీరు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ బతుకమ్మ చీరల పేరిట ఇలా సిరిసిల్ల పద్మశాలను బతుకులు ఆగం చేసి వాళ్ళను బజారు పేర్లు చేసిన ఘనత నీకు దక్కింది. అలా దాన్ని మరిచిపోయి ఇవాళ ఎప్పుడు కూడా వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వకుండా సకాలంలో ఇవాళ 275 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది నీ ప్రభుత్వం, నీ ఘనత. ఇవాళ దాన్ని మరిచిపోయి ఇలా బకాయిలు ఇవ్వట్లేదు అని, ఈ రాష్ట్రాన్ని 700,00,000 కోట్ల అప్పులోకి నెట్టింది నువ్వు, నీ నాయన, నీ బావ కలిసి నెట్టింది. మీ ప్రభుత్వ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని 700,00,000 కోట్ల అప్పులోకి నెట్టితే ఇవాళ సంవత్సరానికి 70,000 రూపాయల కిస్తులు మేము కడుతున్నాం. ఇవాళ నువ్వు చేసిన అప్పులకి, నువ్వు తాగి తందనాలు ఆడితే దానికి అప్పులు ఇవ్వాలి, మేము ఆ అప్పులకు కిస్తులు మేము కడుతున్నాం. ఇవాళ ఇవన్నీ మర్చిపోయి ఇలా నీతి వాక్యాలు ఇస్తూ గురివింద గింజ కామతలు చెప్తూ ఉత్తరాలు రాసి ఇవాళ ఏదో దులుపుకునే ప్రయత్నం చేస్తండి. ఇవాళ నీవు చేసిపోయిన అప్పును ఇలా ఇక్కడ కష్టాలు చూడలేక ప్రభుత్వంగా మా బాధ్యతగా మేము వహించి ఇవాళ 110 కోట్ల రూపాయలు మేము ఇవాళ విడుదల చేయడం జరిగింది. ఇలా ఏదైతే ఇంకా వాళ్ళకి రావాలో బకాయిలు వాటిని కూడా ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు ఇలా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్న మీరు చేసిన అప్పులకు కిస్తులు కట్టుకుంటూనే ఇవాళ మేము ఇవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఇబ్బడి ముబ్బడిగా ఈ ప్రాంతాన్ని ఇవాళ దోచుకున్నాడు. ఇవాళ ఆ దోచుకునుడు ఈ ప్రాంతంలో ఉన్న పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్టలేయాల. ఇవాళ బతుకును బజారు పాలు చేసి వాళ్ళని అప్పుల పాలు చేసి ఇలా ఆగం చేసిందంతా నువ్వు వేయాల. ఇవాళ కరెంటు బిల్లు, పద్మశాలలు, పవర్ రూమ్స్కి వాసిన బిల్లులను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ దీన్ని కేటగిరీ 4 కింద చవకరించి ఇవాళ వాళ్లకు 4.50 రూపాయలు అంటే అందులో సబ్సిడీ 50% ఇస్తే 2.25 రూపాయలు కట్టుకుంటే వాళ్ళు పవర్ రూమ్స్ నడిపించుకున్నారు. ఇలా నీవు పెద్ద పటాతోపం చూపించి అలా బతుకమ్మ చీరల పేరిట మీ బతుకులు బాగు చేస్తా అని చెప్పి కేటగిరీ 4 నుంచి కేటగిరీల 3లోకి మార్చి, ఎస్ఐ యూనిట్ కింద మార్చి ఆ యూనిట్ల ధరను 7.75 రూపాయలు పెంచిన ఘనత నీది. ఇవాళ అవి కట్టలేక ఇవాళ 1 కోట్ల రూపాయల్లో బకాయిలు పడి ఇవాళ వాళ్ళందరూ కూడా పవర్ లూమ్స్ అమ్ముకునే పరిస్థితి ఇవాళ దిగజారింది వాళ్ళందరూ. దీనికి పుణ్యము, ఈ పుణ్యం అంతా నీది కాదా అని చెప్పి నేను అడుగుతుంది. ఇవాళ ఇవాళ పైపెచ్చు ఇవాళ దొంగ నాటకాలు ఆడుతూ ముసలి కన్నీరు కాస్తూ మీదికే ఉత్తరాలు రాస్తా ఉన్నాడు. ఇవాళ నీ ఆయామలో జరిగినన్ని ఆత్మహత్యలు ఎక్కడ జరగలే, ఆత్మహత్యలు జరిగితే వాటి అన్నింటిని కూడా పత్రికల దృష్టికి ప్రభుత్వం దృష్టికి రానియకుండా ఇలా పంచనామాలు కూడా చేయించకుండా
ఇలా ఎవరైతే వలస కూలి ఈడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఉరితాళ్ళు కోసి ఇలా పోలీసు పహారాలు ఇవాళ వాళ్ళ ఇళ్లకు పంపింది వాస్తవం కాదా అని నేను అడుగుతుంది. ఇవాళ ఇలా మేము వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాస్వామిక హక్కులు వచ్చినాయి, పౌర హక్కులు వచ్చినాయి, ఇలా పత్రికా స్వేచ్ఛ వచ్చింది కాబట్టి మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అన్నింటిని కూడా అందరికి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కల్పిస్తే మీరు అందరు కూడా ఇలా మాట్లాడుతాను ఇవాళ. లేకుంటే నీకు మాట్లాడే హక్కు ఎక్కడది, నీ హయాంలో ఒక్కసారి ఇవాళ నువ్వు ఆకలింపు చేసుకోని చెప్పి ఇలా నేను కేటీఆర్ని అడుగుతున్నా. ఇవాళ నీ హయాంలో ఇవాళ మాట్లాడనిచ్చినవా? నేరెళ్ల ఘటన పైన దళితులు నిరసనలు తెలుపుతా అంటే వాళ్ళ టెంట్లు ఊగి ఊడించ టెంట్లు ఊడబెడికిచ్చిన ఘనత నీకు దక్కింది ఆ రోజు. ఇలా అది సభ్య సమాజం సిగ్గుతో తలదంచుకునే విధంగా ఆ సంఘటన జరిగితే నిమ్మకు నీరెత్తనట్టు నువ్వు నీ అయ్య కూడా నోరు మూసుకొని కూర్చుని ఇలా. గిరిజన బాలికలపై అత్యాచారం జరిగితే నోరెత్తలే. గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన సంఘటనల మీద మీరు నోరెత్తలేయాలా? ఇలా ఇసుక యథేచ్ఛగా ఇక్కడ దోపిడీ జరుగుతుంటే కూడా నోరెప్పలేయాలా? ఇలా ఇసుకనే కాదు పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్టలేము ఇవాళ. ఇలా రేపు ఎల్లుండే మొత్తం నా యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది బయట పెడతా, నీ బండారం అంతా బయట పెడతా, ప్రభుత్వ భూములు ఏ విధంగా అప్పనంగా ఎవరికి అంట కట్టినవి ఇవ్వాలా, ఎవరెవరికి దానం చేసినావు, అత్త సొమ్ము కదా అల్లుడు దానం చేసినట్టు ఇవాళ అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా నువ్వు ఉండి ఇలా ఎవరెవరికి దానం చేసినావు, సిరిసిల్లలో తంగలపల్లి మండలంలో, ముస్తాబాద్ మండలంలో, తంగలపల్లి మండలంలో 250 మంది లబ్ధిదారులను ఇంకా మీరు ఎంపిక చేస్తే దానికి ఏదన్నా సిస్టమ్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. అసైన్మెంట్ కమిటీ చైర్మన్ మీరే ఉండొచ్చు కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలు అన్నిటి కూడా తుంగలో తొక్కి ఆ ప్రక్రియను పక్కన పెట్టి ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకుంటే వేయండి. అలా 250 మంది 255 ఎకరాలను ఇంచుమించు 350 మందికి వంచిండ్రు. సిగ్గుండాలే కొంచెమన్నా పంచేటప్పుడు, నిజమైన అసలైన లబ్ధిదారులకు ఇవ్వాలి. అందరూ అసలైన లబ్ధిదారులు ఉంటే మాకేం అభ్యంతరం లేదు. నీ బూటు కాళ్ళు నాకే సన్నాసులు ఉన్నారన్లా. ఇవాళ ఆల్రెడీ భూములు ఉన్న వాళ్ళకే మళ్ళా భూములు ఇచ్చినవి ఇవ్వాలా? నీ గుమస్తా తెలంగాణలో పనిచేసే పత్రికా విలేకరులకు ఇచ్చిన వాళ్ళకి నిజంగానే వాళ్ళ అరువులు ఉంటే వాళ్ళకి ఇస్తే నేను వద్దని నేను అంటలేను. ఇలా మండలంలో ప్రతి 5 మండలాల్లో ఉన్న 5 విలేకరులకు 2-2 ఎకరాల భూమి ఇచ్చిన మరి మీకెందుకే లేదే? కాశీబాయ్ శ్యాంబాయ్ మరి మీకెందుకే లేదు అడిగారు నేను అడుగుతున్నా. మీరు పత్రికా విలేకరులే కదా, మరి మీకెందుకే లేదు అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు జీతాలు ఇచ్చేది లేదు వాళ్లకు. ఈ భూమిని ఇచ్చి ఎట్టి చాకరీ చేసుకుంటున్నాం, ప్రభుత్వం సొమ్ము ఇచ్చేసి 2-2 ఎకరాలు అందులో అరువులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇలా పత్రికా విలేకరులు కూడా ఎవరన్నా అరువులు అయితే వాళ్ళకు కూడా ఇస్తే మాకు అభ్యంతరం లేదు. ఇలా ప్రభుత్వ భూమి ఇవ్వడానికి, అరువులకు ఇవ్వడానికే ప్రభుత్వ భూమి ఉంది, వాళ్ళను బతుకులు బాగు చేయడానికే ప్రభుత్వ భూమి ఉంది, వాళ్ళని ఇచ్చి దున్నుకొని బతుకమని చెప్తాం. ఇలా ఇచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే పేర్లు ఇంకా నేను చెప్ప, మొత్తం లిస్ట్ వచ్చినాక చెప్తాయాల, మొత్తం లిస్ట్ వచ్చినాక వస్తుంది ఇంకా మొత్తం దాని మీద ఎంక్వైరీ కూడా పెట్టిస్తా. ఇలా ఇలా ఇంచుమించు తిరుస్తిల తంగలపల్లి మండలంలో కానివ్వండి, ముస్తాబాద్ మండలంలో కానివ్వండి, ఎల్లారెడ్డిపేట మండలంలో కానించి ఇవాళ నేను పేర్లు బయట పెడితే తలలెక్కడ పెట్టుకుంటారు ఆ నాయకులు చెప్పాలి. ఇలా ఇలా మీది మీదికి మాట్లాడుతుండ్రు, ఎగిరెగిరి పడుతుండ్రు ఇలా వాళ్ళందరూ కూడా. అలీబాబా 40 దొంగల మూటాలు వాళ్ళందరూ సభ్యులు. ఆ ముఠా నాయకుడు కేటీఆర్ గారు నేను 100 సార్లు చెప్పినా ఇప్పటికి కూడా ఆ ముఠా నాయకుల సభ్యులందరికి కూడా ఆల్రెడీ ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుంది, పట్టా ల్యాండ్ ఉన్న వాళ్ళకు ల్యాండ్ ఇవ్వకూడదనే సిస్టమ్ ఉంటుంది. అసైన్మెంట్ ల్యాండ్ ఒకసారి అసైన్ చేస్తే మళ్ళీ అసైన్ చేయకూడదనే సిస్టమ్ ఉంటుంది. ఇవన్నింటి కూడా పక్కలో పెట్టి ఇవాళ ఆదర్శ వివాహాలు చేసుకుంటే ఇవ్వచ్చు, నేను కాదని నేను అంటలేను. చట్టం దాన్ని ఎంకరేజ్ చేయడానికి చట్టాన్ని ఇచ్చింది ప్రభుత్వం, కానీ ఆదర్శ వివాహంలో ఇచ్చిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చినట్టు ఎక్కడ ఉండయ్యాలా? నువ్వు ఇచ్చిన పట్టాలకు కానీ, ఈ వచ్చిన ధరణి పుస్తకాలకు కానీ, పట్టాదారి పాస్పుస్తకాలకు కానీ ఎక్కడ కూడా రెవెన్యూ రికార్డులో ఎక్కడ కూడా ప్రొసీడింగ్స్ లేవు. ఇవి కేవలం వాళ్ళకు ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు, ఆడ పట్టాదారి పాస్బుక్ వచ్చింది, ధరణి ఎక్కించుకున్నారు. ఏదైనా రికార్డు ఉండాలి కదా, ఇవ్వడానికి ఆధారాలు ఏంటి, ఇవ్వడానికి వాళ్ళకు ఉన్న అర్హతలు ఏంటి, ఎందుకు ఇస్తున్నాము అనే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అది ఎక్కడ కూడా రికార్డు లేదు. అలా గ్రామాలలో ఇవ్వాలంటే గ్రామ పంచాయతీ తీర్మానాలు ఉండాలి, గ్రామ సభ తీర్మానాలు ఉండాలి. నిజంగానే ఈ అసలైన లబ్ధిదారుడు ఈయనకు భూమి లేదు, ఈ భూమిని మేము ఇస్తున్నాం గ్రామ సభ తరఫున, గ్రామ పంచాయతీ తరఫున మేము రికమెండ్ చేస్తున్నాం అని చెప్పి ఉండాలి. అవన్నీ అటువంటి ఎక్కడ లేవు ఇక్కడ. ఇటువంటి లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా వ్యవహరించి వాళ్ళ మళ్ళీ మీదికే మాకు నీతి సూత్రాలు చెప్తాను. ఇవాళ వీళ్ళు మాకు నీతి సూత్రాలు చెప్పటోళ్ళైనరు, మేము నేర్చుకునేటోళ్ళమైనా మీ సన్నాసులు.
తెలంగాణను దోసుకున్న దొంగలు వీళ్ళు, దోపిడి దొంగలు వీళ్ళు. వీళ్ళకి ఇవాళ మా ప్రభుత్వం గురించి కానీ మా గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు ఇవాళ వాళ్ళు. వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ ఒక్కొక్కటి ఇవాళ బండారం బయటపడితే ఒకరేమో ఇసుక దొంగ. ఇలా నేను అప్పుడు చెప్పిన బతుకమ్మ చీరలు కూడా ఒక మాఫియా అని చెప్పి, ఆ మాఫియాలో కూడా వీళ్ళందరూ భాగస్వాములు అయ్యాల. ఆ మాఫియాలో భాగంగానే ఇవాళ ఇస్తున్న రేట్ ఒకటి, ఇక్కడ అక్కడ ఫిక్స్ చేసిన రేట్ ఒకటి ఇవాళ. అంత 275 కోట్లు అప్పు పెడితే ఇలా మరి ఇక్కడ ఉన్న సంఘాలు మరి ఏం చేసినాయి అప్పుడు, మరి ఎందుకు అంత ఊరుకున్నాయో నాకు అర్థం కాలేదు ఇంతవరకు కూడా. అయినప్పటికీ కూడా అది మా బాధ్యతగా మేము ఆ బాధ్యతను మేము స్వీకరించడం ఇవాళ, ఆ బాధ్యతను నెరవేరుస్తాం మేము ఇవాళ. ఎందుకంటే ప్రభుత్వానికే ఇచ్చిండ్రు కాబట్టి ఆ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి వీళ్ళమైన కక్ష కట్టే ప్రశ్న మాకు లేదు. ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్న ఇబ్బందుల వల్ల కొంచెం వెనుక ముందు అవుతున్నాయి తప్ప ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆ ఆర్థిక ఇబ్బందులు కూడా సృష్టించింది ఎవరా అంటే గత ప్రభుత్వం సృష్టించింది. ఇలా ఇలా వాళ్ళకున్న పవర్ సమస్యను కూడా మేము తీర్స్తాం. ఇలా ఇలా పేర్లు అసైన్మెంట్ లాంటి చూడండి, ఇక్కడ ఉన్నాయి కొన్ని పేర్లు చెప్తా మీకు, అందులో ప్రజాప్రతినిధుల పేర్లు చెప్తా. బద్దెనపల్లి గ్రామంలో 255వ సర్వే నెంబర్లు ఇచ్చిన భూములను చూసుకున్నట్టయితే ఇవాళ ఇవన్నీ కూడా ఎవరి పేరు మీద ఉన్నాయో చూడండి. ఇవన్నీ నిజంగానే వాళ్ళకు భూములు లేవు, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లేవు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం గీతారా ఎవడన్నా భూమి? ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఇన్కమ్ ట్యాక్స్ కొంతమంది కడతలేరా? ఇవాళ ల్యాండ్ టైపు అసైన్ ల్యాండు, సర్వే నెంబర్ 555/18 555 సర్వే నెంబరు, ఈ ఖాతా నంబరు, ఇగో ఇక్కడ ఉన్నది ఒక పేరు, ఈయనే ఓ సర్పంచు. పేర్లు ఇంకా నేను చెప్తానండి, ఇక పేర్లు చెప్తా ఇన్నడే ఉన్నాయి పేర్లు, కానీ అసలు సంగతి అంత ఒకసారి చెప్తా అని చెప్పి, ఇది ల్యాండ్ అసైన్మెంటు, ఈడోగా ఆయన ఉన్నాడు ప్రబుద్ధుడు, అసైన్మెంట్ ల్యాండ్లు ఇవన్నీ పేర్లు చెప్తాను. ఇవన్నీ చిట్టాతో సామొత్తం ఇస్తాను, ఎంక్వైరీకే పెడుతున్నాను ఇవన్నీ మీకు ఇవ్వకుండా చెప్తానా? అన్ని పేర్లు చెప్తా ఒకటిసారి, ఎందుకే చూపించుకున్న ఫోటో తీసుకోరు కనబడితే కనబడుతుంది ఏముందన్న? అది ప్రభుత్వ సొమ్ముతోని వీటన్నింటి కూడా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఇవాళ కంపల్సరీ ఎంక్వైరీకి ఆర్డర్ చేయమని చెప్పి రెవెన్యూ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి రాయడం జరుగుతుంది. ఇవాళ ఏ బేసిస్ మీద వీళ్ళకి ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఇవి ఎందుకు క్యాన్సల్ చేయకూడదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేయమని చెప్తాం. మేము కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి దేనికైనా, ఒక మొత్తం అన్నింటిని కూడా తిరోధకాలు ఇచ్చి, విధి విధానాలకు అన్నింటిని కూడా తిరోధకాలకు ఇచ్చి, ఇష్టారాజ్యంగా పైన ఒకటి ఉంటుంది, లోపల ఏముండదు, రికార్డు ఉండదు. ఆర్టీఏ కింద అప్లై చేస్తే మరి ఇవ్వంటారు, సమాచారం లేదంటారు. ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని నడిపించండి. అలా ఒక విధి విధానాలు లేకుండా, నియమ నిబంధనలు పాటించకుండా వీటన్నింటిపైన కూడా తప్పకుండా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇలా ఇంకొక ఆయన నుంచి ఎన్నుకున్నారు మొన్న పార్లమెంటుకి పోతే ఆయన మంత్రిని కూడా చేసిన ఆయనను వారి కృతజ్ఞత, వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఎలక్షన్లను కూడా వచ్చిండు సార్ పాపం. వచ్చి పద్మశాలి కుటుంబాలకు అన్యాయం జరిగింది, ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఉత్తరం రాసిండు. ఇలా మా ప్రభుత్వం ఉంది, మా అవసరాలు ఉన్నాయి, మా ప్రభుత్వాలు మీ బీజేపీ ప్రభుత్వం అని మేము చూస్తూనే మాడ కేంద్రంలో ఉన్నది. మా ప్రజల అవసరాలు ఉన్నాయి, మాకు రావాల్సిన వాటాలు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు మొన్న పోయి వారం రోజులు అక్కడ కూర్చొని అంతమంది మంత్రులను కలిసి మా వాటాలు మాకు ఏమైనా అడిగారు కదా. ఇవాళ మీరు మంత్రి అయిన ఈ ప్రాంతం నుంచి సంతోషం, ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు అందుకే శుభాకాంక్షలు తెలిపిన, మీ మంత్రి పదవి చేపట్టినందుకు. కానీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా ఈ ప్రభుత్వం దగ్గరికి పోవాలి మీరు. ఈ సమస్యల గురించి అప్పుడు ఉత్తరాలు రాసినట్టు ఎవరో ఆత్మహత్య చేసుకుంటూ వచ్చి వాళ్ళని పరామర్శించి తప్పు కాదు, పరామర్శించాలి, వాళ్ళకి అన్నదండగా ఉండాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలి, కాకుండా ఉండాలని చెప్పాలి. అది మానవత్వం, దాన్ని మేము తప్పు పట్టట్లే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటిన తర్వాత బోడమల్లప్ప చందంగా ఇవాళ అటు బీఆర్ఎస్ కానీ ఇవాళ బీజేపీ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిని మేము చాలా తీవ్రంగా గ్రహిస్తున్నాం. ఇవాళ మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మేము ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజా సమస్యల దగ్గర ప్రజా సమస్యలను తీర్చడం కొరకు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి. ఈడున్న మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అసెంబ్లీలో, ఈ సమస్య గురించి లేవనెత్తాడు. ఇక్కడ కరెంటు బిల్లు గురించి మాట్లాడాడా? వీళ్ళ కరెంటు బిల్లుల గురించి మాట్లాడా? ఇలా ఇక్కడ ఎంతసేపు వచ్చి ఒక ఉత్తరం రాసిపోతాడు. ఆ ఉత్తరంతో ఏమైద్దని అంటుంది ఇవాళ. నీ దగ్గర జరిగిన ఆత్మహత్యలు నీ గురువింద కింద సామెత కాదా? ఇలా తీస్తున్న అది కూడా ఆర్టీఐ కింద తీస్తున్న, అప్లై చేసిన ఇలా ఎన్ని శవాలు వట్టిగా పోయినాయి, ఎన్ని శవాలు ఆత్మహత్యలు ఉన్న పంచనామా జరిగినాయి, అవన్నీ తీస్తుంది ఇలా. అది కూడా ముందర పెడతా, బండారం బయట పెడతా అది కూడా.
ఇప్పటికైనా ఇటువంటి గురువింద గురించి సామెతలు చెప్పడం మానేసి చిలక పలుకుడు పలకడం మానేసి ఇవాళ ప్రభుత్వాలను విమర్శించే ధోరణి కాదు. ఇలా విమర్శను తప్పకుండా మేము స్వీకరిస్తాం. ఆ విమర్శ సద్విమర్శ అయి ఉండాలి, ఒక నిర్మాణాత్మకమైన విమర్శ ఉండాలి. అది ఆ విమర్శను తప్పకుండా మేము స్వీకరిస్తాం. అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఇలా మీ నాయకులందరూ వస్తాను మా దగ్గరికి, మేము వద్దన్నామా? నీ స్థానిక నాయకులే వచ్చిన మా మంత్రి గారి దగ్గరికి మంచిగా చాయ పోసి పంపించి మీ సమస్య ఏదో విని పంపించిండు, సమస్య తీరుస్తా అని చెప్పిండు. పార్టీలు వేరుండొచ్చు, ఎలక్షన్లప్పుడే పార్టీలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల దగ్గరికి పోవాల్సిన బాధ్యత ఇవాళ పార్టీలో ఏదున్నప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళం అందరం కూడా పోవలసిన బాధ్యత మన పైన ఉంటుంది. అప్పుడే తప్పించినామని చెప్పి నేను ఒక ఎలక్షన్ పిటిషన్ వేసిన, నేను అది నా హక్కు. అది అందులో తప్పులు జరిగినాయి, ఆ తప్పును మీద తప్పుడు అప్పుడే పిటిచ్చిన నా హక్కు. ఇవాళ నేను 62 సంవత్సరాలకు వచ్చిన ఇక్కడ చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు కూడా చాలా మంది, మీకు ఇంతమంది మీకు కూడా 35, 40, 45 అని ఉంటారు మీరు. ఇలా 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు కాగానే ఎక్కడన్నా 30 ఎకరాల భూమి కొన్నావే నువ్వు? మీ నాయన కొన్నాడా? మీరు కొన్నారా? మరి నేను గదే అడిగిన వాడు కూడా పెడతాడు నా అంత చూస్తా అని చెప్పి. అంటే ఇటువంటి సంస్కారాన్ని నువ్వు నేర్పించినావు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కులు ఉంటాయి. చట్టం నాకు కొన్ని పరిధులు ఇచ్చింది, ఆ హక్కులు ఇచ్చింది, ఆ హక్కులను నేను చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. వాటిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. నేను అప్పుడు ఏదైనా ఫోన్ ట్యాపింగ్ కింద నేను కాంప్లైంట్ ఇస్తే నా మీద పరువు నష్టం చేస్తాను. పరువు ఉన్నోళ్ళు నష్టం దావేస్తాంటే పర్వాలేదు, పరువు ఉన్నోళ్ళు నా మీద పరువు నష్టం దావేస్తాంటే పర్వాలేదు. నాకు నాకు నోటీస్ ఇచ్చింది, నోటీస్ ఇవ్వగానే నేను దానికి నోరు ఇచ్చిన రిప్లై ఇచ్చిన మళ్ళీ నోరు మూసుకున్నా. ఇలా పేపర్లలో పడాలి, నేను దాని మీద ఒకటి వేయాలి, రేవంత్ రెడ్డి ఇంతోడని తిట్టాలి, అంతోడని తిట్టాలి. నువ్వు ఎంత ఉన్నావు? నేను ఇంత ఇంత ఎగిడితే అంత ఎగిడితే ప్రజల్ని ఏడబెట్టింది తెలిసేయాల. నేను అనేది ఏంటంటే ఇవాళ ఇది రాజకీయ జీవితం, నిజ జీవితాన్ని నుంచి ఎవరం కూడా దూరంగా ఉండకూడదు. ఎవరైనా రాజకీయ జీవితం ఉంటుంది, ఏది ఎవరికి కొన్ని రోజులు వస్తుంది, వచ్చినప్పుడు ఎదిగిన కొద్దీ ఒదిగుండమన్నాం. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అందరం ప్రజలకు మనం అందరం కూడా దాసోహం అనాలి, ప్రజలకు మనం అందరం కూడా బాధ్యతలు ఉండాలి. అంతేగాని ఇవాళ ఎగిరి పడితే మిడిసి పడితే అయ్యేది ఏం లేదు. ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారు తన వైఖరి మార్చుకోమని చెప్తున్నారండి, వాళ్ళ వైఖరి మార్చుకొని వాస్తవాలకు దగ్గరగా నడుచుకోమని చెప్తున్నా. ప్రజలు ఏదో తప్పు చేసినట్టు, ప్రజలు మమ్మల్ని ఓడించిండ్రు, ప్రజలే తప్పు చేసిండ్రు, దానికి ప్రజలే బాధ్యత వహించాలి. మేమెందుకు చేయాలంటే ఇవాళ కూడా ఇక్కడ నువ్వు స్థానికంగా నువ్వు ప్రజాప్రతినిధివి, ప్రజా సమస్యలు తీర్చలేనప్పుడు ప్రజా సమస్యలు తీర్చినప్పుడు ప్రజాప్రతినిధి జీవితం నుంచి తప్పుకోవాలి నువ్వు. నేను డిమాండ్ చేయట్లేదు, అది నీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలకు మధ్యలో లేనప్పుడు, ప్రజా సమస్యల పట్ల నువ్వు స్పందించినప్పుడు, ప్రజల సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు నీవుగా ఆత్మవిమర్శలు చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.